ఐటకీస్ నా ఛానల్ కి స్వాగతం. ఈరోజు నేను 9 HTTP రిక్వెస్ట్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రిక్వెస్ట్ మెథడ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ HTTP మెథడ్స్ తెలుసుకుంటాం. ఓకే, మొదటిది గెట్ రిక్వెస్ట్ మెథడ్. ఇది వచ్చేసి డేటాని రిట్రీవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. మన రిక్వెస్ట్ సర్వర్కి పంపించినప్పుడు సర్వర్ ద్వారా డేటా ఫెచ్ చేసి ఆ డేటాని రెస్పాన్స్గా మనకు వస్తుంది. ఓకే, సో గెట్ మెథడ్ వచ్చేసి డేటా రిట్రీవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. రెండవది పోస్ట్ రిక్వెస్ట్ మెథడ్. ఇది వచ్చేసి డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం ఏదైనా డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఆర్ సేవ్ చేయాలంటే పోస్ట్ రిక్వెస్ట్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. దీంట్లో మనం రిక్వెస్ట్ బాడీ పంపిస్తాం. ఆ రిక్వెస్ట్ బాడీలో మనం ఏం డేటా సేవ్ చేయాలనేది కూడా పంపిస్తాం. ఓకే, మూడవది పుట్. పుట్ రిక్వెస్ట్ మెథడ్ వచ్చేసి డేటాని అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాచ్. ప్యాచ్ వచ్చేసి పుట్ లాగే ఎందుకంటే ప్యాచ్ కూడా డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే ప్యాచ్ వచ్చేసి పార్షియల్ డేటాని మనం అప్డేట్ చేస్తాం, పుట్లో మనం ఫుల్ డేటాని అప్డేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 5th డిలీట్. డిలీట్ వచ్చేసి మన డేటాని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. మనం డిలీట్ HTTP రిక్వెస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి మనం డేటాబేస్ కాల్ చేసి డేటాబేస్లో ఉన్న డేటాని డిలీట్ చేయవచ్చు. మనకు రెస్పాన్స్గా ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, 6th వచ్చేసి హెడ్. హెడ్ వచ్చేసి ఇది గెట్ రిక్వెస్ట్ మెథడ్ లాగే, కానీ డిఫరెన్స్ వచ్చేసి హెడ్లో మనకు ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఓకే, నెక్స్ట్ వన్ 7th వచ్చేసి ఆప్షన్స్. ఆప్షన్స్ వచ్చేసి ఇది మనం డేటాని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ డిఫరెంట్ పాజిబుల్ కమ్యూనికేషన్స్ ఆప్షన్స్ అనమాట. డిఫరెంట్ పాజిబుల్ కమ్యూనికేషన్స్ ఆప్షన్ ద్వారా మనం డేటాని ఫెచ్ చేస్తాం. ఓకే, అంటే మనం డిఫరెంట్ పాజిబుల్ కమ్యూనికేషన్స్ ఆప్షన్ వచ్చేసి URL ద్వారా పాస్ చేస్తాం. సో ఇది గెట్ లాగే, కానీ మనకు డిఫరెంట్ వే మనం డేటా ఫెచ్ చేయవచ్చు యూజింగ్ HTTP రిక్వెస్ట్ మెథడ్ వచ్చేసి ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 8th. 8th వచ్చేసి ట్రేస్. ట్రేస్ వచ్చేసి మన రిక్వెస్ట్ని డయాగ్నసిస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. మన రిక్వెస్ట్ డయాగ్నసిస్ చేయాలంటే మనం ట్రేస్ HTTP రిక్వెస్ట్ మెథడ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 9th అండ్ లాస్ట్ వన్. ఓకే, ఇది వచ్చేసి కనెక్ట్. ఇది వచ్చేసి మనం క్లయింట్ సర్వర్ కనెక్షన్స్ చేయాలంటే మనం కనెక్ట్ HTTP రిక్వెస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇది ఎండ్ టు ఎండ్ కనెక్షన్. ఓకే, నాట్ నార్మల్ కనెక్షన్. ఓకే, ఎండ్ టు ఎండ్ కనెక్షన్ చేయాలంటే క్లయింట్ మరియు సర్వర్ మధ్యలో మనం కనెక్ట్ HTTP రిక్వెస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు 9 HTTP రిక్వెస్ట్ మెథడ్స్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరిన్ని టెక్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.